బంధు సోదర సోదరీమణులు కూడా తల్లి రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఎన్నో సంవత్సరాలుగా మనకు గోమాత మీద మన పోరాటాన్ని ఏ నాయకులు గాని ఈ అధికారులు గాని వాటిపైన పని చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళకు ఉన్నటువంటి భయము లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ధర్మంపైన వాళ్ళకు నమ్మకం లేకనో తెలియదు గాని ఇటువంటివి ఇక ముందు వీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ రోజు కూడా జాయింట్ డైరెక్టర్ గాని మన పీస్ కమిటీలో డిఎస్పీ గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఎందుకు బెదపడుతున్నారో అర్థం కావట్లేదు ఈ భయాందోళనని మీరు వదిలి దయచేసి ఈ గో సంరక్షణ చట్టాన్ని తప్పకుండా అమలు పరిచే విధంగా ముందుకెళ్తారని ఈ సందర్భంగా ఆది ఆశిస్తున్నాము ఈరోజు చూశారు ఈ జనసందోహము ఏ విధంగా ఉందో ఇది ఈ దాడి దేశవ్యాప్తంగా మొదలైతే ఏ విధంగా ఉంటుందో అధికారులు నాయకులు అందరూ కూడా ఇది ఒక హెచ్చరిక అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గోహత్య నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అధికారులక నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ చట్టం అమలు కావడం లేదు ఎప్పుడో 1960లోనే ఈ చట్టం తయారు చేయబడింది 77లో మరొక చట్టం తయారు చేయబడింది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయినప్పటికీ ఇవాళ చట్టాలు అమలు చేయకుండా అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి హిందూల సమాజానికి పూర్వీకులు ఇచ్చినటువంటి నా తల్లి గోమాతను పూజిస్తుంటే ఇవాళ ఒక మత ఛాందస్యవాదముతో మత ఉన్మాదముతో ఇవాళ నా తల్లి గోమాతను వధించడం జరుగుతుంది ఇవాళను గోమాతను వధించాలంటే నేను ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజానికం కూడా అందరూ కలిసి మెలిసి జీవించాలనేటువంటి ఒక నినాదంతో ఈ దేశ ప్రధానమంత్రి పనిచేస్తుంటే ఇవాళ హిందువుల యొక్క మనోభావాలని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు ఇవాళ హిందువులు దేవతగా తల్లిగా పూజించేటువంటి గోవులను హత్య చేస్తున్నారు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మౌలులకు ముల్లాలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ఖురాన్లో ఎక్కడైనా కుర్బానీ చేయాలని ఉందా కేవలం గోవును హత్య చేయాలని ఎక్కడ ఉందా గో మాంసాన్ని తినాలని ఎక్కడన ఉందా ఆ రకంగా ఉండే శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకునే దానికి కూడా సిద్ధంగా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ మన మా మనోభావాలతో ఆడుకోకండి మేము తల్లిగా పూజించేటువంటి మా పూర్వీకులు ఇచ్చినటువంటి గోమాతను వదిస్తే ఇది మీకు కాదు ఈ యొక్క యావత్ సమాజానికి హాని చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ